शेखर मोटिवेशन स्पीकर टीचर मी ముందుకి ఒక అద్భుతమైన వ్యక్తి విషయాలను జీవిత విశేషాలు చెప్పడానికి ముందుకు వచ్చాను ఎల్లా ప్రకట సుబ్బారావు గారి పేరు వినని వారు వినని వారు ఉండరు అంటే నిజంగా అతిశయోక్తి లేదు డాక్టర్ ఎల్లా ప్రకట సుబ్బారావు గారు తెలుగువాడు కావడం మన తెలుగు గడ్డ మీద జన్మించిన వాడు కావడం నిజంగా మనందరి అదృష్టం ద మిరాకిల్ మ్యాన్ ఆఫ్ మెడిసిన్ అనేక రకాల ఔషధాలని కనుగొనడానికి కూడా ఆయన కృషి చేశారు డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు మిరాకిల్ మ్యాన్ ఆఫ్ మెడిసిన్ అంటారు వారు చేసినటువంటి ఔషధాలు వారు చేసినటువంటి కృషి వారు చేసిన కృషి ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడారు అని అంటే అది నిజం మరి అలాంటి గొప్ప వ్యక్తి యొక్క బైబిలోగ్రఫీ వారి యొక్క జీవిత విశేషాలని కొన్ని మీతో పంచుకునే చేస్తాం వారు భీమవరం దగ్గరలో ఉండేటువంటి ఒక చిన్న గ్రామంలో జన్మించారు వీరు ఆసుపత్రిలో రోగులకు పరీక్ష నిర్వహించేవారు ఆయుర్వేద కళాశాలలో ఆ తర్వాత వేసవి శిక్షణలో జీవరసాయన శాస్త్రం ఆయనకి బాగా ఇష్టమైనటువంటి శాస్త్రంగా ప్రతి చేసుకున్నాడు ఆయన ప్రతి ఏటా రక్తహీనతతో అమెరికాలో అనేక మంది చనిపోతూ ఉండేవాళ్ళు అప్పుడు సుబ్బారావు సోదరుడు కూడా ఈ రక్తహీనత ఎనీమియా అనే వ్యాధితో రక్తం హీనత అంటే హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండటం పాండు రోగం అంటారు దాన్ని ఎండిపోయినట్టుగా ఎర్రగా కనిపిస్తారు మరి అప్పుడు ఆవేదనతో నిస్సహాయుడై ఈ భయంకరమైన జబ్బుకి పరిశోధన చేయాలి ఆ పరిశోధన చేసి ఆ మందు కనుక్కొని చాలా మంది ప్రాణాలను కాపాడాలి అనే సంకల్పంతో ఏపీఎఫ్ అనే విటమిన్ మరియు B12ని వేరు చేయాలని ద ఐసోలేషన్ ద సో కాల్డ్ ద యాంటీ పెర్నీషియస్ ఎనీమియా ఫ్యాక్టర్ ఏపీఎఫ్ వుడ్ బి ఎ స్వీట్ రివెంజ్ అగెన్స్ట్ దిస్ డెడ్ ఇల్నెస్ దీనికి కారణం ఏంటి అంటే ఏపీఏఎఫ్ అనే ఒక పెర్నీషియస్ ఎనీమియా అనేటువంటి భయంకరమైన వ్యాధి వస్తుంది దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని కృషి చేశాడు ఆయన విజయం సాధించాడు అప్పుడు తన ప్రాణాలను కూడా చాలా మందిని కాపాడిన డాక్టర్ మన తెలుగువాడు కావడం నిజంగా మన అందరి అదృష్టం మన కండరాల్లో ఉండేటువంటి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు ఐఏటిపి అంటారు చాలా సార్లు వినుంటారు జీవశాస్త్రం సంబంధించి తెలిసిన పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి బాగా ఏటీపీ సంబంధించిన విషయాన్ని కూడా ఎట్లా జనరేట్ ఎనర్జీ జనరేట్ అవుతుంది దాని మీద కూడా ఫాస్ఫరైలేషన్ ప్రక్రియ మీద కూడా కృషి చేశాడు తర్వాత పెన్సిలిన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నాడు అని అందరికీ తెలుసు కానీ ఎక్కువ ఉత్పత్తి చేయడానికి లోతైన పరిశోధన చేసినటువంటి గొప్ప డాక్టర్ గా ఎల్లాప్రగడ సుబ్బారావు గారికి క్రెడిబిలిటీ దక్కుతుంది తర్వాత ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఉపయోగపడేటువంటి వ్యాధి నివారణ వ్యాధి నిర్మూలనలో చాలా ఉపయోగపడే విటమిన్ దాన్ని కూడా కనుగొన్నాడు ఫైలేరియా అంటే మీకు అందరికీ తెలుసు బోధకాలు అంటారు బోధకాలు వచ్చినప్పుడు కాలు చాలా లావుగా అవుతుంది వివిధ రకాల గ్లాండ్స్ కూడా ఉబ్బుతాయి మరి అలాంటి దానికి కూడా హెట్రజాన్ అనేటువంటి ఒక ఔషధాన్ని కూడా కనుగొనడం జరిగింది అనేక రకాల అంటు రోగాలకు యాంటీబయాటిక్ గా ఆరియోమైసిన్ ద ఫస్ట్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ టు ట్రీట్ ఇన్ఫెక్చువస్ చాలా రకాల జబ్బుల్ని నివారించేటువంటి ఆరియోమైసిన్ లాంటి డ్రగ్స్ వండర్ డ్రగ్స్ కూడా కనుగొని టెట్రాసైక్లిన్ కూడా ఇతను కనుగొనడం జరిగింది క్యాన్సర్ కి కీమోథెరపీ చికిత్సను ప్రప్రథమ మందు మెథోట్రెక్సేట్ అనేటువంటి యాంటీ మెటాబోలైట్ ద ఫస్ట్ డ్రగ్ ఫర్ క్యాన్సర్ కీమోథెరపీ కీమోథెరపీకి ఫస్ట్ డ్రగ్ కనుగొన్న అతను మన తెలుగువాడు కావడం నిజంగా చాలా గొప్ప విషయం అనేక రకాల ప్రపంచ మానవాళికి ఎప్పుడు కూడా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ మానవాళికి కూడా ఎల్లప్రగడ సుబ్బారావు ఖ్యాతి కండాతరాలుగా అందుకే వారిని ఏమంటారు అంటే మిరాకిల్ మ్యాన్ ఆఫ్ మెడిసిన్ అంటారు అంత అద్భుతమైన మనిషి గురించి మనం విశ్లేషించుకోవడం ఈరోజు చర్చించుకోవడం వారి ఆరోగ్యానికి సంబంధించి ఎంతో మంది ప్రాణాలను కాపాడటం అంటే నిజంగా మిరాకిల్ మ్యాన్ కాకపోతే ఏమంటారు కాబట్టి ఈరోజు ఎల్లప్రగడ సుబ్బారావు గారి గురించి మనం తెలుసుకున్నాం ఇలాంటి అప్డేట్స్ కోసం ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి శాస్త్రీయ ఆధ్యాత్మిక వైద్య విద్య అనేక అంశాలని మన ఛానల్లో ఉంటూ ఉంటాయి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి రోజు నోటిఫికేషన్స్ వస్తాయి